మాట్లాడు తెలుసు ముందుగా అందరికీ నమస్కారం ఇలాంటి కష్టకాలంలో కూడా ఇంతమంది గోపీచంద్ గారి ఫ్యాన్స్ అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఈరోజు వచ్చిన ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ మా గోపి గారి గురించి ప్రొడ్యూసర్స్ గురించి సినిమాలో చేసిన ఆర్టిస్టుల గురించి టెక్నీషియన్స్ గురించి రాబోయే రోజుల్లో మాట్లాడతాను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సక్సెస్ విషయంలో సో నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడతాను ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయాన్ని ఒక విషయాన్ని మాట్లాడదలుచుకున్నాను మనకి సినిమాకి థియేటర్కి ఉన్న బాండింగ్ గురించి మాట్లాడాలనుకున్నాను నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్వతంత్రం వచ్చింది కానీ మన జీవితంలోకి మన జీవితంలోకి దానికంటే ముందే సినిమా వచ్చింది నైన్టీన్ థర్టీలో మూకీగా నైన్టీన్ థర్టీలో టాకీగా ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ తర్వాత కలర్ నేల టికెట్ బ్లాక్లో టికెట్ వరకు ఇలా మన జీవితంలో సినిమా వచ్చేసి ఉంది చైనా తర్వాత ఎక్కువ థియేటర్స్ ఉన్న కంట్రీ ఏదన్నా ఉందంటే అది మనదే మన తెలుగు రాష్ట్రాల్లోనే రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల వరకు థియేటర్స్ ఉన్నాయి ఇండియాలో క్రికెట్ తర్వాత మనకు సెకండ్ ఎంటర్టైన్మెంట్ ఏదన్నా ఉందంటే అది మనకు సినిమా అలాంటి సినిమా మనకు జనరల్గా అమావాస్యకు కోసారో పౌర్ణానికి కోసారో నెల కోసారో రెండు నెలల కోసారో పండుగలు వస్తాయి కానీ ప్రతి ఫ్రైడే మనకు పండగే సండే వచ్చిందంటే మనకు కావాల్సింది సరదాకి సినిమాకి వెళ్ళాలి అంటే థియేటర్కి వెళ్ళాలి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరైనా సరే రకరకాల మతాల వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మతం వాళ్ళు వాళ్ళ గుడికి వెళ్తారు కానీ అన్ని మతాల వాళ్ళు వెళ్ళేది థియేటర్ అనే గుడికి ఎవరైనా సరే మన దర్గాదే మన దుర్గమ్మ గుడి అదే మన మెదక్ చర్చ అదే అలాంటి ఒక సినిమా థియేటర్ ఈరోజు కష్టంలో ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్స్గా వన్ అండ్ హాఫ్ ఇయర్స్గా మనకు కటౌట్ లేవు పాలాభిషేకాలు లేవు పేపర్లు చించడాలు లేవు మనకు టికెట్లు టికెట్ల కోసం కొట్టుకోవడం లేదు క్యూలో నిల్చోవడం లేదు వన్ అండ్ హాఫ్ గా జరుగుతూ ఉంది ఫస్ట్ లాక్డౌన్ తర్వాత క్రాకు విజృంభించింది మరికొన్ని సినిమాలు విజృంభించే లాస్ట్ ఐదు నెలలుగా మళ్ళీ అవన్నీ లేవు అవన్నీ రావాలి అవన్నీ జరుగుతాయి జరగాలి అందుకే ప్రొడ్యూసర్స్ ఎంత కష్టమైన ఓటీటీ ఆఫర్స్ ఎన్నో వచ్చినా కూడా మా శ్రీనివాస్ గారు మా పవన్ గారు ఈ సినిమాని థియేటర్లోనే వదలాలి థియేటర్కి తీసుకెళ్లాలని ఐదు నెలలుగా అలా ప్రాణాలు ఉక్కపట్టుకున్నట్టుగా సినిమాని ఉక్కబట్టుకొని చేతిలో పట్టుకొని ఈరోజు ఎన్నో డేట్లు మార్చుకొని ఫైనల్గా వినాయక చవితి రోజు సెప్టెంబర్ టెన్త్ రోజు మీ అందరి ముందుకు వస్తుంది మాకే కానీ ఇండస్ట్రీకే కానీ మనందరికీ జరిగిన విఘ్నాలన్నీ తొలగి ఈ వినాయక చవితి మనందరికీ శుభం జరగాలని శుభం జరుగుద్దని మాతో పాటు ఇండస్ట్రీలో చాలామంది చాలా మంది థియేటర్కి రిలీజ్ చేయాలని వెయిట్ చేస్తున్నారు ఇది మమ్మల్ని బ్లెస్ చేయడమే కాదు టోటల్ తెలుగు ఇండస్ట్రీనే బ్లెస్ చేసినట్టు మీరు ఈ సినిమా చూస్తే మేము డెఫినెట్గా మీ అందరి అంచనాల్ని అందుకుంటాం నేనేదో అద్భుతమైన సినిమా చేశాను అని తొడలు కొట్టి భుజాలు జరుచుకోను తప్పకుండా మీ అందరూ మాత్రం మెచ్చుకునే సినిమా చేశాను సిటీమార్ అనేది ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో జరిగిన సినిమా చాలామంది నన్ను అడుగుతున్నారు విమెన్ ఎంపవర్మెంట్ గురించి చేశారంట కదా కంప్లీట్ స్పోర్ట్స్ ఫిల్మ్ అంట కానీ ఇక్కడ ఒక చిన్న మీకు ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇది దంగల్ లాగను చెక్ దే ఇండియా లాగానో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ కాదు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చినటువంటి ఒక కమర్షియల్ ఫిల్మ్ ఒక మాస్ ఫిల్మ్ మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి మాస్ కమర్షియల్ ఫిల్మ్ రండి సెప్టెంబర్ టెన్త్ రోజు రండి మా హోప్ను నిజం చేయండి మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిజం చేస్తాను మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం సేవ్ సినిమా సి సినిమా ఇన్ థియేటర్స్ జై సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంపత్ నంది గారు మన స్పాన్సర్ మీ ఫ్యాన్ ఒక ఆయన ఆయన కొత్త ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ మీ చేతుల మీదగా తీసుకోవాలనుకుంటున్నారు జస్ట్ హ్యాప్ నుంచి జస్ట్ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ